ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరి ఇక్కడ చూస్తూ ఉన్న వన్ పాయింట్ ఎయిట్ త్రీ లక్షల పోస్టులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నట్లుగా మనకి అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ని విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు మనకి ఏపీ జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ ఇయర్ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే మరి ఉపాధ్యాయుడు పోస్టుల భర్తీకి సంబంధించి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకి పంతొమ్మిది వేల పోలీస్ అయితే ఖాళీ ఉన్నట్లుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మనకి సంవత్సరానికి ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం మనకి తెలిసిందే సో ఈ ఏడాది ఎండింగ్ లోపు మనకి పోలీస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ సో డిసెంబర్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మనకి కేంద్ర ప్రభుత్వంలో మనకి ఇరవై నాలుగు లక్షల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి సో అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా పీఈటి పోస్టులు ముఖ్యంగా పీఈటి పోస్టులు అనేటువంటి చాలా వరకు భర్తీ చేయడం లేదు ఫ్రెండ్స్ ఈ పోస్ట్ను కూడా భర్తీ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగిన కారణంగా మనకి పోస్టులు అయితే చాలా వరకు ఖాళీ పడుతూ ఉన్నాయి సో ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది సచివాలయ ఉద్యోగాలు దాదాపుగా పూర్తి కావస్తు ఉన్నాయి ఎక్కువ మందికి జాబ్స్ కూడా వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా మనకి ఈ యొక్క అనిమల్ హస్బెండరీ ఉద్యానవన శాఖ పోస్టులకు సంబంధించి ఎక్కువగా అంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా పోస్టులు అయితే వస్తూ ఉన్నాయి సో ఈ పోస్టులు కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ ఏడాది ఎండింగ్ లోపు న్యూ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి నిరుద్యోగులంతా బాగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సో మంచి అవకాశం ఎందుకంటే పోస్ట్ల భర్తీ అనేటువంటిది మనకి జనవరి నుండి దాదాపుగా స్టార్ట్ చేస్తారు దాదాపుగా మనకి కరోనా ముగుస్తున్న నేపథ్యంలో సో పోస్టుల భర్తీకి సంబంధించి మనకి గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే టు ఆల్